కరోనా బాధితుల డిమాండ్ల అమలుకై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి తన స్వగృహంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు, ఆక్సిజన్ అందక మరణించిన వారికి 25 లక్షలు పరిహారం ప్రకటించాలన్నారు. తెల్ల రేషన్ కార్డ్ కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయం అందించాలని, జీవనోపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకి, నిర్మాణ కార్మికులకు, చిరు వ్యాపారులకు 10,000 సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్రి వెంకట్రాజు, బోళ్ళ మోహన్, పేర భక్తుల లోవరాజు, పల్లెల త్రిమూర్తులు, గాయత్రి, కాళా సత్యబాబు, కాళ్ళ శ్రీను, తాతపూడి రామకృష్ణ, పిల్లి రామకృష్ణ, మాత లక్ష్మణ్, బాదం వరలక్ష్మి, చిల్లపల్లి గణపతి, పాలక సతీష్, కాకినాడ రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు నాయకత్వం, పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు నాయకత్వం. కోవిడ్ బాధితుల ప్రభుత్వం వెంటనే, కోవిడ్ బాధితుల ప్రభుత్వం వెంటనే. అందరికీ నమస్కారం. ఇవేళ సాధన దీక్షని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు. అందులో అందరూ కూడా ఈవేళ కోవిడ్ కూడా నష్టపోయారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి కోవిడ్ లో చనిపోయిన వారందరికీ కూడా 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోవడం జరిగింది, వారందరికీ కూడా 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మేము ప్రభుత్వానికి ఎంఆర్ఓ పోలీసులు ఇవ్వడం కానీ, ఆర్డీఓ ఆఫీసులు ఇవ్వడం జరిగింది, అలాగే కలెక్టర్ ఆఫీసులు ఇవ్వడం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా వీళ్ళందరికీ కూడా సాయం చేయమని, ప్రభుత్వ పూర్వంగా చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మా నాయకులు అన్ని విధాలా కూడా ప్రజలకి చేయూతనివ్వాలి. మన జగన్ రెడ్డి గారు పరిపాలిస్తా ఉన్నారు. పూర్వం ఎప్పుడో మేము చదువుకునేటప్పుడు సోషల్ స్టడీస్ లో చదువుకున్నాం హిట్లర్. ఆ హిట్లర్ యొక్క పరిపాలన తీరు మేము అయాల చూసాం. హిట్లర్ అంటే ఎలా పరిపాలించడం అనుకున్నాం, ఇవాళ హిట్లర్లు మరిపించే విధంగా ఇవాళ పరిపాలన ఉంది. మహమ్మద్ బీన్ తుగ్లక్, మొఘలాయి రాజుల్లో మహమ్మద్ బీన్ తుగ్లక్, ఇక్కడ రాజధాని అక్కడ, అక్కడ రాజధాని ఇక్కడ, అనేక సార్లు మార్చిన సందర్భం ఆ మహమ్మద్ బీన్ తుగ్లక్. ఇవాళ రెండు చూస్తా ఉన్నాం, ఇవాళ చరిత్రలో చదువుకున్నాం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిపాలన విధానం చూస్తా ఉన్నామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలైనా చొప్పార్టీ అయినా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలు ప్రజల యొక్క అనుబంధం పొందాలి. దానికి ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు కూడా ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేయడానికి సిద్దంగా ఉన్నాం. కలకాలం పరిపాలించాలి, మంచిగా పరిపాలించాలి. మీ చేసిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే, మీరు ఉన్నా పరిపాలనలో లేకపోయినా పలానా ఓళ్ళు ఈ విధంగా చేశారు అని చెప్పుకునే స్థితి మీకు పరిస్థితి మీ ప్రభుత్వానికి రావాలి. ఇవాళ దివంగత రాజశేఖర రెడ్డి గారిని అన్ని పార్టీ ఓళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు అంటే ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన కొడుకుగా మీకు ఎంతవరకు ఆ కీర్తి వచ్చిందో ఒకసారి మీరే ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటాను.